గోల్కొండ కోట. ప్రారంభంలో గొల్లకొండ అని కూడా పిలిచేవారు. దీని అర్థం గొర్రెల కాపురుల కొండ అని. తెలంగాణలోని హైదరాబాద్ యొక్క పశ్చిమ భాగంలో కుతుబ్షాహీ రాజవంశం యొక్క కోట మరియు ప్రారంభ రాజధాని. గోల్కొండ 8 గేట్వేలతో 11 కిలోమీటర్ల ప్రాంతంలో 4 కోటలను కలిగి ఉంది. గోల్కొండ వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. మరియు కోహినూర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ యాజమాన్యం కింద ఉంది. బ్లూ హోప్ ఇది కూడా యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఉంది. డారియా ఏనూర్ ఇది ఇరాన్లో ఉంది. ఇలాంటివి మరికొన్ని ప్రసిద్ధ వజ్రాలను ఉత్పత్తి చేసింది. మొదటి 3 కుతుబ్షాహీలు సుల్తానులు మట్టి కోటను ప్రస్తుత నిర్మాణంలో విస్తరించారు. 62 సంవత్సరాలలో 5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న గ్రానైట్ యొక్క భారీ కోట. గోల్కొండను మొదట మంకల్ అని పిలుస్తారు. మరియు 1143లో కాకతీయులు నిర్మించారు. కాకతీయులు కోట నిర్మిస్తున్నప్పుడు ఒక గొర్రెల కాపరి ఆ స్థలంలో ఒక దేవుడి విగ్రహం కనిపించిందని పుకారు ఉంది. అందుకే దీనిని గొల్లకొండ లేదా కాపరి కొండ అని పిలుస్తారు. ఆ తర్వాత కోటను రాణి రుద్రమదేవి మరియు ఆమె వారసుడు ప్రతాపరుద్రుడు పునర్నిర్మించారు. తరువాత ఈ కోట కమ్మనాయకుల ఆధీనంలోకి వచ్చింది. వరంగల్ను ఆక్రమించకుండా తుగ్లక్ సైన్యాన్ని ఓడించింది. 1364లో ఇది కమ్మరాజు ముసునూరి కపయ నాయక నుండి బహుమని సుల్తానులకు అప్పగించబడింది. బహుమని సుల్తానులు నెమ్మదిగా గోల్కొండ ప్రాభవానికి చేరుకున్నారు. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ 1487 నుండి 1543 వరకు గోల్కొండకు గవర్నర్గా పంపబడ్డారు. 1501లో నగరాన్ని ప్రభుత్వ కేంద్రంగా స్థాపించాడు. ఈ కాలంలో బహుమని సుల్తానేట్ క్రమంగా బలహీనపడింది. మరియు 1530లో సుల్తాన్ కులీ కుతుబ్షాహీ రాజవంశాన్ని స్థాపించాడు. మొదటి 3 కుతుబ్షాహీలు సుల్తానులు మట్టి కోటను ప్రస్తుత నిర్మాణంలో విస్తరించారు. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కోటను ముట్టడించడంతో కుతుబ్షాహీ రాజవంశం ముగిసింది. ఇది 8 నెలల సుదీర్ఘ ముట్టడి. గోల్కొండ కోట, దీనిని ఇంకొక పేరుతో వజ్రాల రాజధాని అని పిలిచేవారు. మరియు కొల్లూరు గనిని స్వాధీనం చేసుకోవడానికి అతను తన సైన్యాన్ని నడిపించాడు. దీనికి ముందు ఔరంగజేబు మరియు అతని దళం 2 ముస్లిం రాజ్యాలను జయించింది. అహ్మద్నగర్ నిజాంషాహి మరియు బీజాపూర్కు చెందిన ఆదిల్షాహి. మొఘల్ సైన్యం గోల్కొండ కోటపై దాడి చేసిన విషయం తెలిసిందే. గోల్కొండ స్వాధీనం చేసుకోవడానికి 8 నెలలు పట్టింది. వివిధ సందర్భాల్లో ఇది మొఘల్ సైన్యాన్ని దాని పరిమితులకు నెట్టివేసింది. ఆ సమయంలో భారత ఉపఖండంలో గోల్కొండ కోట అత్యంత అజేయమైనది. కానీ చివరకు ఔరంగజేబు మరియు మొఘలులు ఒక మోసపూరిత విజయం ద్వారా కోటలోనికి ప్రవేశించారు. మరియు గోల్కొండ దాని కీర్తి నుండి చివరికి పతనానికి దారితీసింది. ఔరంగజేబును అసలు పిరికివాడిగా అభివర్ణించారు. కోట యొక్క తోటలు వాటి అందమైన సువాసనకు ప్రసిద్ధి చెందాయి. కానీ దాదాపు 400 సంవత్సరాల తర్వాత అది దాని సువాసనను కోల్పోయి ఉండవచ్చు. కానీ మీరు ఇప్పటికీ దాని అద్భుతమైన గతాన్ని అన్వేషించవచ్చు. గోల్కొండ కోట దాని పేరును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి స్మారక చిహ్నాల జాబితాలో పురావస్తు సంపదగా పేర్కొంది. ఈ కోటలో ఫిరంగులతో అమర్చబడిన 87 అర్ధ వృత్తాకార బురుజులు, 8 గేట్వేలు మరియు 4 బ్రిడ్జిలలో 10 కిలోమీటర్ల పొడవైన గోడతో 4 విభిన్న కోటలు ఉన్నాయి. కోట లోపల అనేక రాజ అపార్ట్మెంట్లు, మందిరాలు, దేవాలయాలు, మసీదులు, లాయం మొదలైనవి ఉన్నాయి. బాలాహిస్సార్ గేటు తూర్పు వైపు నుండి కోటకు ప్రధాన ద్వారం. తలుపు స్క్రోల్ వర్క్ల వరుసతో సరిహద్దుగా పెయింట్ చేయబడిన వంపును కలిగి ఉంది. తలుపు పైన అలంకరించబడిన తోకలతో ఒక నెమలి ఉంది. నెమళ్ళ రూపకల్పన హిందూ వాస్తుశిల్పం నుండి వచ్చినది. ఇది కోట యొక్క హిందూ మూలానికి సంబంధించినది. కోట సందర్శనలో మీరు మండపాలు, ద్వారాలు, ప్రవేశ ద్వారాలు, గోడలు మరియు లాయంలలో కూడా నిర్మాణ సౌందర్యాన్ని అనుభవించవచ్చు. మొత్తం కోట సముదాయం 11 కిలోమీటర్ల వరకు విస్తరించి కష్టమైన పనిని వెల్లడిస్తుంది. కోట యొక్క తోటలు వాటి అందమైన సువాసనకు ప్రసిద్ధి చెందాయి. కోట ధ్వని వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. ఇది ఫతే దర్వాజా లేదా విక్టరీ గేట్
కోట యొక్క అత్యల్ప ప్రదేశంలో అనుభవించవచ్చు. గోపురం కింద ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద ఒక చేతి చప్పట్లు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బాలహిస్సార్ పెవిలియన్ వద్దకు వినవచ్చు. ఇది దాడి విషయంలో సుల్తాన్కు హెచ్చరిక నోటుగా ఉపయోగించబడింది. 17వ శతాబ్దంలో గోల్కొండలోని ప్రత్తినేత పరిశ్రమ దేశీయ మరియు ఎగుమతుల కోసం అధిక నాణ్యత గల సాదా లేదా నమూనా వస్త్రాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసింది. ఈ వస్త్రం ప్రధానంగా ముస్లింల కోసం తయారు చేయబడింది మరియు ప్రధానంగా పర్షియా, జావా, సుమత్రా మరియు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయబడింది. కానీ గోల్కొండ ప్రధానంగా వజ్రాల తనులకు ప్రసిద్ధి చెందింది. కృష్ణా జిల్లాలోని ఆత్కూరు 2 కాకతీయుల కాలంలో దొరికాయి. ఆ సమయంలో ప్రపంచంలో కనుగొనబడిన వజ్రాల గనులు ఇవే. గోల్కొండ అనేక గనుల నుండి వచ్చిన వజ్రాల వ్యాపారం మరియు రత్నాల నగరం. వజ్రాలను గోల్కొండ డైమండ్స్ అని పిలిచేవారు. గోల్కొండ కోహినూర్, దరియా ఏ నూర్, హోప్ డైమండ్, నూర్ ఉల్ ఐన్, ఓర్లోవ్, నిజాం, జాకబ్ వంటి అనేక ప్రసిద్ధ వజ్రాలను ఉత్పత్తి చేసింది మరియు ఫ్లోరెంటీనేల్లో అక్బర్ షా, గ్రేట్ మొఘల్ వంటి కొన్ని కోల్పోయిన వజ్రాలను ఉత్పత్తి చేసింది. భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం ఈ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా పరిగణించేందుకు యునెస్కోకు సమర్పించింది.